మన తల్లిని ఆ కూడా కారాగృహంలో బంధించిన ఇప్పుడైనా తండ్రి తండ్రి పేరు చెప్తున్నావు ఇప్పుడైనా తీసుకురా బండి జల్లి తల్లి నాకేం చెప్పాను నేను ఈ శల్యం చూసుకోమాటివి నీ శల్యం చూసుకుంటా కూర్చున్నా నీ అమ్మకానికి వచ్చినా నేను మీరిద్దరు కలిసి మీ అమ్మని సరిగ్గా చూద్దును నువ్వేమో శల్యం చూసుకొని శల్య దిగ్గా చూసినా పోతుంది అమ్మ లక్ష్మి చూసినా కానీ మరి చెప్పినా ఏమి చెప్పినా అది ఒకలాడి రంకులాడి రంజకూడదు అమ్మా Oh,
అయిపోతావురా. నీ మొత్తాలు ఎప్పుడు జరుగుతుంది? గడగడ 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 వణుకుతుంటో చేసేట గోతం పెట్టుకొని కాశీమైన తీరు. ఈ కారాగృహంలో తల్లి నువ్వు ఎలాగొచ్చావు? నువ్వు నువ్వు ఆడిగిన కొడితే ఆతలు వస్తే చేసుకుంటు. ఆతలు పిల్ల ముందుకునే చేసుకుంటారు. పచ్చిడు ఆవకా నాకా నీకే ఇద్దరు కలుసుకుంటున్నా సరకాల ముట్టలు నాగాలి తల్లే బాగుందంటే దానికంటే ఎక్కువ బొగదరుడు. ఇంట్లో పెట్టే చెక్కడ పోస్తాగరా అన్నయ్య పగల కావాలి ఉంటే
చెల్లెలు అన్న చెల్లెలు మాట్లాడుకోవడం మాట్లాడే ఒకల మాటలా అవునే మాట్లాడుతున్నా. తల్లిని కారాగృహంలో ఉంచితే నేను కావాలన్నా కానీ ఆ తల్లి ఎప్పుడు పోయిందో ఏ వాడి చెప్పినా నీకు అది మాయ మాయ తంత్రం ఏంటో నిన్నెన్నో నేర్తుంది ఒకలాడు దాని మాటలు పట్టించుకోవడం ఎప్పుడు అది కారాగృహంలో కావలి ఉండక దాని బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికంటే ఎక్కువ బోగదరు అవునా ఎప్పుడు మాట్లాడాలి అని చూసినా అవును మీ శల్యం అప్రియంగా చూసినా చిన్న ఫోన్ పెట్టిన ఎవడు ఆడోళ్ళకు సంధి చేయొద్దు ఆడోళ్ళకు సంధిస్తే నెత్తి నేను అందుకే చేసుకోలే అమ్మో గిట్టాలు ఆవుల పెడితే బజార్ పాలు దొరుకుతున్నా ఇంత పని కట్టేస్తున్నాను ఐదవుతుంది మహాన్ బావా తెలియదు గోడ పుట్టిన తరవి నీకు న్యాయమా ధర్మమా ఏయ్ హాఫ్ ఇస్ కే కండుకర్తి
నా చెల్లె అది తోడబెట్టి చెల్లె ఏ నీకు ఈ పరిధాన మాటలకు వాళ్ళ కొట్టు చేతలకు ప్రపంచంలో అధ్యక్షుడు పరశురముడు నను బట్టి కన్నతల్లి వాడు కోపముతో నన్ను కొట్టుచో నుండెను కన్నతల్లి ఈ పరశురాన్ని బాధకు నేను వేయలేకపోతున్నాను. వాడు కాళ్ళతో తంతున్నాడు, చేతులతో కొడుతున్నాడు. ఈ ప్రపంచంలో నేను ఇక బతకజాలను ఎక్కడన్నా పోయి చనిపోవడానికి నిర్ణయించుకోవాలని పోతున్నాను.